అది పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర పీఠానికి ఆచార్యులుగా పనిచేస్తున్నారు వీరి అసమాన పాండితీ వైభవాన్ని గ్రహించి కలకత్తా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు అశుతోష్ ముఖర్జీ వీరిని తమ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర శాఖ అధ్యక్షులుగా విచేయవలసిందిగా ఆహ్వానించారు మైసూరులో రెండు సంవత్సరాలు ఆచార్యత్వం వహించి కలకత్తాకు వెళ్లే సమయంలో వారికి విద్యార్థులు కన్నీళ్లతో వేడుకోలు పలికారు అంతేకాక వీరు అధిరోహించిన శకటం గుర్రాలను విప్పివేసి దానిని లాగుతూ మైసూరు రాజమార్గం వెంట కొనిపోయారు ప్రొఫెసర్ రాధాకృష్ణన్ తన విద్యార్థుల హృదయాలను అలా కైవసం చేసుకునేవారు డాక్టర్ సవేపల్లి రాధాకృష్ణన్ చిత్తూరు జిల్లా తిరుతణిలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదుని జన్మించారు తండ్రి వీరాసామయ్య గారు ఏదో జమీందారీలో తహసీల్దార్గా ఉండేవారు వీరి బాల్యం తిరుత్తణి తిరుపతిలో గడిచింది రాయవెల్లూరు అమెరికన్ మిషన్ కాలేజీలో ఎంఏ తరగతులు శ్రేణిలో పాస్ అయ్యారు తర్వాత మద్రాసు సైదాపేట ట్రైనింగ్ కాలేజీలో ఎల్టీ పాస్ అయి ప్రెసిడెన్సీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు తర్వాత రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలోను పిదప మైసూరు కలకత్తా విశ్వవిద్యాలయాల్లోనూ తత్వశాస్త్ర శాఖ అధ్యక్షులుగా పనిచేశారు కాసా సుబ్బారావు గారి కథనం ప్రకారం ప్రొఫెసర్ రాధాకృష్ణన్ క్లాసుకు ఆలస్యంగా వచ్చేవారు ముందుగా వెళ్లిపోయేవారు అయితే ఉపన్యసించినంతసేపు విద్యార్థులను ఉర్రూత లోగించేవారు ఫిలాసఫీ విద్యార్థులే కాక తక్కినవారు కూడా ఆయన క్లాసులో గుమ్మి ఆయనది ప్రసంగం కాదు గంగా ప్రవాహం అది పరీక్షలకు పాఠాలు చెప్పటం కాదు జీవితానికి బాటలు దిద్దటం కలకత్తా నుంచి ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ గాను తరువాత ఆక్స్ఫర్డ్లో ప్రొఫెసర్ ప్రొఫెసర్గాను వెళ్లారు ఈ రెండో పని చేస్తూనే ఆయన కాశీ హిందూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు పిదప దానికి రాజీనామా ఇచ్చారు స్వాతంత్రం వచ్చిన పిదప రాజ్యాంగ నిర్ణయ సభ సభ్యులుగాను యూనివర్సిటీ కమిషన్ చైర్మన్ గాను తరువాత రష్యాలో భారత రాయబారిగాను పనిచేశారు తర్వాత భారత ఉపరాష్ట్రపతి అయ్యారు ఆయన భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడినప్పుడు లండన్ టైమ్స్ పత్రిక ఆయన రాష్ట్రపతి కాకపోయినట్లయితే భారతదేశానికి ఇది తీరని అయ్యేదని వ్రాసింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆక్స్ఫర్డ్లోను మాంచెస్టర్లోను రాధాకృష్ణన్ చేసిన ఉపన్యాసాలు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో హిందూ జీవన దృక్పథం ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే గ్రంథంగా ప్రకటితమైంది వీటిని ఫ్రెంచి జర్మన్ భాషలోకి అనువదించారు రాధాకృష్ణన్ రచనలో ముఖ్యమైనవి భారతీయ తత్వశాస్త్రము మతంలో ప్రాక్పచిమాలు మతం సమాజం విద్యా రాజకీయాలు యుద్ధం ప్రాక్పచిమాలు భగవద్గీత బ్రహ్మసూత్రాలు యూరప్లో చింతనకు బెర్గ్సన్ వలనే భారతదేశ చింతనకు నాయకుడు రాధాకృష్ణన్ అని హెడ్ వ్యాఖ్యానించాడు మహాదార్శనికుడు మూడు కారణాల చేత హిందూ మతం ఆధునిక జగత్తులోకి మానసిక వాతావరణానికి సాంఘిక పరిస్థితికి అప్రస్తుతమైందని వాటిని సర్దిద్దితే అది మరలా వికాసయుక్తం సజీవం అవుతుందని రాధాకృష్ణన్ అన్నారు ఆ కారణాలు ఇవి ఒకటి అందరిలోనూ దివ్యత్వ సారం ఉన్నదని అంచేతే అందరూ సమానమైన విలువ కలిగి ఉన్నారని హిందూ మతం బోధించినా కూడా సాంఘిక జాజ్యం వలన సామూహిక స్వార్థం వలన దాని వ్యవహారంలో సాధించే ప్రయత్నాలు జరగలేదు మానవ సేవ లోకముక్తికై చేయవలసిన కర్తవ్యం త్రోసివేయబడ్డాయి రెండు సత్యం శాంతి వీటి అన్వేషణే మతం అధికారం కోసం సంపద కోసం ప్రాకులాడటం మతం కాదు భూత ప్రేత విద్యలు మంత్రతంత్రాలు ఇంద్రజాలాలు వీటిని మతమనుకోవటం భ్రాంతి అంధవిశ్వాసాలు శక్తి కోసం ఆధిక్యత కోసం ఆరాటపడటం మతం కాదు మనసులు స్వతంత్రంగా ఉన్నప్పుడే మతం ఉండగలుగుతుంది బాలిస మనసులకు మతం ఉండదు మూడు ఉన్న పరిస్థితులను ఈశ్వరుడే నిర్ణయించాడు వీటిని అతిక్రమించలేమని మతం పేరుతో బోధించారు సరిగా అర్థం చేసుకోకుం సరిగా అర్థం చేసుకుంటే మతం అంటే ధైర్యం ఉత్సాహం సాహసం యత్నశీలత అంతా విధి విధానం అనుకోవటం పురుషకారాన్ని త్యజించి కాళ్ళు బారజాపి కూర్చోవటం ఇవి మతం కాదు మనకు ప్రగతిశీలమైన సాంఘిక వ్యవస్థ అవసరం ఇవి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాధాకృష్ణ వ్యక్తం చేసిన కొన్ని భావాలు మతం సంఘం అనే గ్రంథంలో ఆయన కులతత్వాన్ని గురించి తీవ్ర విమర్శ చేశారు తప్పుడు గర్వానికి క్రింది వర్గాల వారి అవ అవమానానికి హిందువులలో ఐక్యత సంఘటన లేకపోవడానికి ఏ కులానికి ఆ కులమే అనే ఒంటెత్తు పోగడ ఏర్పడటానికి కులాల మధ్య అసూయ భయం ఉండటానికి కుల వ్యవస్థే కారణమని ఆయన పేర్కొన్నారు ఫ్రాక్ పశ్చిమాలు అనే గ్రంథంలో పాశ్చాత్య దర్శనాలు ప్రాచీన దర్శనాలు ఎట్లా ఏ ఏ కాల ఏ కాలాలలో ఒకదానిపై ఒకటి పరస్పర పరస్పర ప్రభావం చూపుకున్నది వివరించారు ఈ గ్రంథం ద్వారా ఆయన ప్రాక్ పశ్చిమాల నడుమ మహాసేతువుగా బాసిల్లారు విద్య రాజనీతి యుద్ధం అనే గ్రంథంలో ఆయన ప్రజాస్వామ్యాన్ని చక్కని రాజకీయ వ్యవస్థగానే కాక సర్వోత్తమ మతంగా వర్ణించారు మానవునిలోని నిగూఢ శక్తులన్నీ వికసించడానికి స్వాతంత్ర్యం అవసరమని అది ప్రజారాజ్యంలోనే లభిస్తుందని ఆయన వ్రాశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాధాకృష్ణన్ భారత రాయబారిగా మాస్కో వెళ్ళి మూడు సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉన్నారు ఎప్పుడో తప్ప విదేశీ రాయబారితో సంభాషించిన స్టాలిన్ రాధాకృష్ణను రెండు పర్యాయాలు సంభాషణలకు ఆహ్వానించారు పంతొమ్మిది వందల యాభై రెండులో రెండవసారి కలుసుకున్నప్పుడు స్టాలిన్ ముఖం జబ్బుతో కొంత ఉబ్బి ఉంది దీన్ని గమనించిన డాక్టర్ రాధాకృష్ణన్ ఆయన దగ్గరికి వెళ్లి మొగ్గులను చేతితో తడిమి చూస్తూ పరామర్శించారు తలనిమిరి మీద ఆప్యాయంగా చేయి వేశారు ప్రేమాదరాలతో ఆయన చేసిన ఈ పని స్టాలిన్ హృదయాన్ని కదిలించింది వెంట గిరున నీళ్లు తెలిచాయి రక్కసిగా కాక మానవునిగా నన్ను చూసిన ప్రథమ వ్యక్తి మీరే మా దేశం నుండి మీరు వెళ్ళిపోవడం నాకెంతో విచారం కలిగిస్తుంది మీరు చిరకాలం జీవించాలని నా కోరిక నేను ఎంతో కాలం బ్రతకను అని కన్నీళ్లు దాచుకుంటూ అన్నాడు స్టాలిన్ ఆ తర్వాత ఆరు నెలలకే కాలధర్మం చేశారు రాధాకృష్ణన్ తన ప్రసంగాల్లో చిన్న కథలను చెప్పి తన అభిప్రాయాన్ని శ్రోతలకు తేటతలం చేసేవారు ఎవరు కష్టాలను ఎదుర్కొంటారో వారే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు అత్యుత్తమ లాభం త్యాగం వలనే కలుగుతూ కలుగునని చెబుతూ వారి క్రింది కథ చెప్పారు ఒక దైవభక్తుడు స్వర్గానికి వెళ్ళాడు అక్కడ అతను స్వర్ణ కిరీటం ధరించాడు అక్కడ ఇతర భక్తులు మణులచే పదగబడిన కనకమయ కిరీటాలను ధరించారు అప్పుడు ఆ భక్తుడు నా కిరీటానికి మణులెందుకు లేవు అని అడిగాడు నీవు అందుకు తగిన విధంగా చేయలేదు ఈ భక్తుల కిరీటాలలోని రత్నాలు వారు భూలోకంలో ఉండగా విడిచిపెట్టిన కన్నీటి బిందువులు నీవు ఏనాడు కన్నీరు విడవలేదు అన్నది దేవత ఈ కథ చెప్పి దుఃఖం వల్ల మనకు జ్ఞానోదయం అవుతుంది దుఃఖానుభవం తరచుగా శిక్ష కాదు శిక్షణయే అన్నారు రాధాకృష్ణన్ తత్వవేత్తలు రాజులైనప్పుడు ఆదర్శ రాజ్యం ఏర్పడి మానవుల కడగండ్లు తొలగతాయని గ్రీకు మేధావి ప్లేటో అభిలషించాడు అలాగే డాక్టర్ రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల అరవై రెండులో భారత రాష్ట్రపతి పీఠాన్ని అధ్రోహించారు జనకుని గుర్తుకు తెచ్చారు వ్యక్తి సంపూర్ణంగా వికసించాలంటే స్వేచ్ఛ అవసరం అది ఒక ప్రజాస్వామ్యంలోనే సాధ్యం అయితే స్వేచ్ఛకు క్రమశిక్షణ అవసరం ఇతరుల అవసరాలను గుర్తించి వాటికి కూడా వీలు కల్పిస్తే కానీ వ్యక్తి స్వేచ్ఛకు అర్థం లేదు దీని ఫలితం శాసనం ద్వారా పరిపాలన ఇలాంటి శాసన పరిపాలనలోనే సమానత్వం న్యాయం సాధ్యమవుతాయి ఇది ఒక ప్రజాస్వామ్యంలోనే సాధ్యం అన్నారాయన